Rajasthan Assembly ఎన్నికల polling కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ విపక్ష బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ కనిపిస్తోంది. రెండు పార్టీలకు సంబంధించిన కీలక నేతలంతా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. బీజేపీ తరపున స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. మరోవైపు రెండు పార్టీలకు రెబల్ పోటీ ఇబ్బంది పెడుతోంది. ఈ ఎన్నికల్లో తిరుగుబాటు నేతలు అధికార కాంగ్రెస్ విపక్ష భాజపాలకు పెద్ద తలనొప్పిగా మారాయి. బలమైన అభ్యర్థులు ప్రస్తుతం స్వతంత్రులుగా బరిలోకి దిగుతుండటంతో ప్రధాన పార్టీలను కలవరపెడుతోంది. ఈ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా వీరు తమ పార్టీల అధికారిక అభ్యర్థుల పరాజయానికి కారణమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. Rajasthan ఎన్నికల ఫలితాలపైన ఉత్కంఠ కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన సర్వేలను పరిశీలిస్తే పోటీ హోరాహోరీగా ఉంటుందనే చెబుతున్నారు. దానికి తోడు అధికార విపక్ష పార్టీలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇదే సమయంలో రాజస్థాన్లో అసమ్మతి నేతలు ఎన్నికల బరిలో దిగడం, వారిపై పార్టీలు బహిష్కరణ వేటు వేయడం దాదాపు ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ విషయానికి వస్తే సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విభేదాలు లేవని పార్టీ నేతలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎవరి వర్గం వారిది అన్నట్లు వ్యవహారం కనిపిస్తోంది. ఇటు మాజీ సీఎం వసుంధరా రాజే తీరుపైన బీజేపీ నాయకులు ఆగ్రహవ్యక్తం చేస్తున్నారు. స్వతంత్రంగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ను 44 నియోజకవర్గాలకు చెందిన 49 మంది తిరుగుబాటు నేతలను పార్టీ నుంచి బహిష్కరించింది. భాజపా 23 మంది అసమ్మతి నేతలను 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. వీరిలో కాంగ్రెస్ నుంచి 17 మంది అసమ్మతి నేతలు, బీజేపీ నుంచి 14 మంది అసమ్మతి నేతలు బలమైన ప్రత్యర్థులుగా బరిలో నిలవడం ఆయా పార్టీలను కలవరానికి గురిచేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడు త్రిముఖ పోరు నెలకొంది. పార్టీ అగ్రనేతలు బరిలో దిగి అసమ్మతిని బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తి పెంచుతోంది.